దేవుని పని విషయంలో మక్కువ రావాలి. కృతజ్ఞత అనుభవం ఎప్పుడైతే ఈ మక్కువను మనం నేర్చుకుంటామో, ఈ కృతజ్ఞతను మనం నేర్చుకుంటామో, ఆసక్తిని మనం నేర్చుకుంటామో, మన సేవా పరిచర్య అనేది అంత ఫలభరితంగా ఉంటుంది. అంటే మక్కువ లేని పరిచర్య అది ఎలాంటిదంటే ఇష్టం లేని పరిచర్య అన్నమాట. ఇష్టం లేకుండా దేవుని పని చేయటం. ఈరోజు చాలా మంది దేవుని సేవకుల్లో కానీ పరిచారకుల్లో కానీ ఈ అనుభవం కనబడుతుంది. ప్రత్యేకంగా దేవుని పని అనేది తాను చేస్తూ నలుగురితో చేయించగలిగేది ఈ అనుభవం రావాలి. ఒక లీడర్షిప్ నాయకత్వపు లక్షణాలు కనుకనే అనేక మంది భక్తులు ఒక దావీదు, ఒక దానియేలు, మోషే, పౌలు, దైవజనులు, బక్సింగ్ గారు వీరంతా వారు చేస్తూ అనేక శిష్యులను సిద్ధపరిచారు. అనేక మంది పరిచారకులను సిద్ధపరుచుకున్నారు. కనుక నేనేదో చేస్తున్నానని సంతోషపడటం కాదు, కానీ నా ద్వారా ఇంకొకరు సిద్ధపరచబడాలి. ముందు దేవుని పని విషయంలో మనకి మక్కువ ఉండాలి, మనకు ఆశ, మనకు కృతజ్ఞత, ఈ అనుభవం కలిగి ఉండాలి. ఈ భాగంలో చూస్తే మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తం సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా సొంతమైన బంగారం వెండిని నా దేవుని మందిరము నిమిత్తం నేను ఇచ్చేదను. నా సొంతమైనది. దేవుని సేవ చేసేవారు, దేవుని పని చేసేవారు సొంతం అనేది ఆశించకూడదు, సొంతం అనేది ఉండకూడదు. అది నాకు ఇష్టమైంది, అది నేను పర్సనల్గా పెట్టుకుంటాను అనేటువంటి ధోరణి కనపడకూడదు. నిస్వార్థం, ప్రభు కొరకు ఏదైనా ఇవ్వగలిగే మనసు. దావీదు దేవుని మందిరం నిమిత్తం ఇచ్చినప్పటికీ కూడా, కానీ దేవుని పని కొరకై, దేవుని పరిచర్య కొరకై తాను సొంతంగా ఏది పెట్టుకోకుండా ప్రభు పని కొరకై ధారాళంగా ధారాలతో వచ్చాడు, ముందుకి సమర్పణతో వచ్చాడు. కనుక నా సొంతమైన బంగారం నేను ఇస్తాను అన్నాడు. కారణం ఏంటంటే భూ సంబంధమైన సంపద కంటే కూడా దావీదు దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమించాడు, పరిచర్ని ఎక్కువగా ప్రేమించాడు. దేవుని కార్యాలు జరిగించబడాలి అనేటువంటి ఆసక్తిని వెల్లడిపరిచారు. కానీ ఈరోజు మన జీవితంలో కూడా అంతే. దేవుని పని కొరకు, దేవుని పరిచర్య జరగాలి అంటే ప్రభు కొరకు ధారాళమైన హృదయం రావాలి. ప్రభుకిచ్చే సమయం, ప్రభుకిచ్చే బలం, ప్రభుకిచ్చే ధనం. కనుక మనకు కలిగినది యావత్తు కూడా, ఏది భూ సంబంధంగా నేను ప్రేమిస్తున్నాను దానికంటే నా ప్రభు పని ఇంపార్టెంట్. కనుక దావీదు మందిరం మీద నాకున్న మక్కువ చేత ఆ ప్రతిష్టమైన మందిరం నిమిత్తం సంపాదించి ఇచ్చిన వస్తువులు గాక నా సొంతమైన బంగారం వెండిని నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇచ్చేదాను. నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇస్తాను. ఇప్పుడు ఇచ్చి అని అంటున్నాడు 5వ వచనంలో 29వ అధ్యాయం దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29:5వచనములో ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనాపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? అంటే తాను ఇస్తున్నాడు, ఇచ్చేవారిని సిద్ధపరుస్తున్నాడు. కనుక దేవుని పని కూడా అంతే, తాను చెయ్యాలి, అనేకుల్ని సిద్ధపరచాలి. ఊరికి నేను చేస్తున్నాను అంటే అయిపోదు, నా ద్వారా ఇంకొక ఇద్దరు ముగ్గురు సిద్ధపరచబడాలి. సాధారణంగా చూడండి, ఈరోజు రకరకాల బిజినెస్లు వచ్చినాయన్నమాట. వారు అందులో జాయిన్ అయ్యి 4 చేరిస్తే మళ్ళీ వాళ్ళకి ఒకటి కమిషన్ వస్తుంది, వాళ్ళు ఇంకో 4 చేరుస్తుంటే వీళ్ళకి కమిషన్ వస్తూ ఉంటుంది.
అంటే బిజినెస్ అనేది ఆ రీతిగా ఇంప్రూవ్మెంట్ అవుతూ రావాలి. అలానే దేవుని పనిలో కూడా మనం చేసే దాని కొరకై దేవుని దగ్గర బహుమానం ఉంటుంది. మన ద్వారా సిద్ధపరచబడాలి నలుగురు, వారు చేసే సేవను బట్టి కూడా మనకు బహుమానం. కనుకనే దైవజనులు అనేకులు కూడా వారు సేవ చేస్తూ కూడా అనేక మంది శిష్యులను సిద్ధపరిచారు. ప్రభు కొరకు రోషం, ప్రభు కొరకు త్యాగం, ప్రభు కొరకు సమర్పణను నేర్పించారు. తద్వారా వారు చేసే సేవ ద్వారా కూడా దైవజనులకు బహుమానం అనేది ఏర్పరచబడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు దావీదు ప్రజల ఎదుట బహిరంగ సాక్ష్యం, తనకు కలిగిన దాన్ని సమర్పించాడు, తనకి ఇష్టమైన దాన్ని సమర్పించాడు. ఇప్పుడు మీలో ఎవరైనా ఉంటే ముందుకు రండి అంటున్నాడు. ఇప్పుడు ప్రజలు ఎలా వచ్చారు? 9వ వచనం, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 9వ వచనం, వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనక వారు అలాగు మనాపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. ఇప్పుడు విస్తారమైన రీతిలో ప్రజల ముందుకు వస్తున్నారు. ఎందుకంటే మంచి మోడల్ వాళ్ళ ఎదురుగా ఉంది, ఒక మంచి మాదిరి. వాళ్ళ నాయకుడే ఏదైతే తెలియపరుస్తున్నాడో ఆయన ఇచ్చాడు. అక్కడ ఆయన ఇచ్చి అనేకులను ఇప్పించడానికి సిద్ధపరుస్తున్నాడు. కనుక ఇప్పుడు ప్రజలందరి హృదయాలు కదిలించబడ్డాయి. వారి వారి సామర్థ్యం కొలది దేవుని పని కొరకై గుప్పిలు విప్పుతూ వచ్చారు. ఈరోజు దేవుని పని విషయంలో, దేవుని కార్యాల విషయంలో చేతులు బిగబట్టుకునే వారు ఉంటున్నారు, బిగించుకుంటున్నారు. దారాలత లేదు. ఏదన్నా పని చేయాలన్నా దాచుకోవడమే, ఏదన్నా ప్రభు కొరకు ముందుకు రావాలన్నా వెనుకకు లాగబడటం. కనుక అలాంటి సేవ, అలాంటి పరిచర్య అది ఫలభరితంగా ఉండదు. ఇప్పుడు దావీదు ఇచ్చాడు, ఇచ్చే వాళ్ళ అనేకులను సిద్ధపరిచాడు. ఇప్పుడు ప్రజలు ఎలా వచ్చారంట? మనాపూర్వకంగా ఇచ్చినందు, మనాపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, పూర్ణ మనస్సుతో. కనుక వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి ప్రజలందరికీ సంతోషం. 10వ వచనంలో చూస్తే రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి, చెప్పండి ఎలా సంతోషపడ్డాడంట? బహుగా సంతోషపడి. ఇప్పుడు దావీదు సంతోషం ఉప్పొంగిపోతుంది, ఉత్సాహంతో పరవశించిపోతున్నాడు. కనుక ఇది నిజమైన పరిచారకుని లక్షణం. నిజమైన సేవకుడు, నిజమైన పరిచారకుడు, నిజంగా దేవునింట్లో పనివాడికి ఉద్దేశం ఏంటంటే దేవుని పని జరిగించబడుతున్న కొలది, పరిచర్య అభివృద్ధి పరచబడుతున్న కొలది అధికమైన సంతోషం, అధికానందం, భూ సంబంధమైన సిరి సంపదల కంటే కూడా కలిగే సంతోషం. ఆ సంతోషం కలగాలి. కనుక అది నేనే చేయాలా, నాకు నన్నే ప్రశంసించాలా, నేనే పొగడబడాలా, నా పేరే రావాలా, ఇది కాదు. ఎవరి ద్వారానైనా సరే దేవుని పని జరగాలి, దేవుని కార్యాలు జరగాలి. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని ఇంట్లో ఏర్పరచబడినటువంటి సేవకులుగా, మరి జత పని వారు పరిచారకులుగా, మన వంతు మన బాధ్యత మన పరిచర్య ధర్మాన్ని గుర్తించిన వారమై శక్తి లోపం లేకుండా ప్రభు పని చేయడానికి ప్రభుకు అప్పగించుకుందాం. ఒకవేళ ఈనాడు వచ్చేటువంటి ప్రతి విధమైన శోధనల నుండి ప్రభు నన్ను తప్పించి నీ మహిమ కొరకే నన్ను సిద్ధపరచు. ఒక దావీదు వలె నీ కొరకే దారాలతో నేను ముందుకు వచ్చి నా ద్వారా ఇంకా అనేకులను సిద్ధపరచినట్లుగా నాకు సహాయం చేయమని ప్రభును వేడుకుందాం. ప్రభు మాటలను దీవించను గాక. ఆమేన్. దయచేసి విన్న వాక్యాన్ని అనుసరించి ప్రార్థన చేద్దాం. దావీదు వలె ప్రభు కొరకు దారాలత కలిగి సమర్పణతో ప్రభు పని చేస్తూ అనేకుల్ని సిద్ధపరిచేవానిగా నన్ను కూడా సిద్ధపరచు ప్రభు అని ప్రభువును అడుగుదాం, ప్రభువుకు అప్పగించుకుందాం. ముందు జాషువా ప్రార్థన చేశాడు, ఆ తర్వాత ఆలమూరు జాననాథ్ ప్రార్థన చేస్తారు, తర్వాత ఇక్కడ ప్రార్థన చేస్తాం. ఒకరి తర్వాత ఒకరు వారంతో ప్రార్థన చేద్దాం, ఏకీభవించుదాం. మరి పరిచర్య చాలా ఉంది, పని విస్తారంగా ఉంది, పరిచారకులు కావాలి. మరి అనేకుల్ని ప్రభు సిద్ధపరుచినట్లు ఈ చివరి దినాల్లో అనేకుల్లో భారం కలిగించాలి, ఆ పరిచర్య మనస్సును ప్రభు పుట్టించాలి.
అటువంటి సిద్ధపాటు ప్రభు దయచేయనట్లుగా, మరి దైవ సేవకులుగా పరిచారకులుగా ఈ దినాల్లో వచ్చే శోధనల నుండి ప్రభు తప్పించి మంచి ఆరోగ్యంతో నింపి తన పనిలో తన పరిచర్లో పరిగెత్తగలిగే ఆ చురుకైనటువంటి అనుభవాన్ని ప్రభు దయచేయనట్లుగా భారంతో ప్రార్థన చేద్దాము. మరి ప్రభుత్వమైతే రేపు ఉదయకాలం బెతలేములు ఉపవాస ప్రార్థన, సాయంకాలం పాలమూరు సంఘ ప్రార్థన, ఆదివారం ప్రభుదిన పరిచర్యలు, బెతలహేం బేర్షెబ బెతనే రహబోతు ప్రాంత సంఘాలు కూడా జరిగే పరిచర్ ప్రభు దీవించినట్లు ఒకరి తర్వాత ఒకరు భారంతో ప్రార్థన చేద్దాం. ప్రారంభించండి. దయచేసి ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రేమించారు